మార్గశిర మాసంలోని చివరి శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి ఆ వెంకటేశ్వరుని అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఓం శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మనే నమః ఓం శ్రీ గోవింద ఓం ఓం శ్రీ శ్రీ నారాయణ వాసుదేవ పరబ్రహ్మనే నమ భగవంతుడికి ఎన్నో నామాలు ఉన్నాయి ఆయన వెయ్యి నామాల విష్ణుదేవుడు కదా గోవింద గోవిందనామం ఎంతో విశిష్టమైనది తిరుపతి యాత్రికులు శ్రీ వెంకటేశ్వర స్వామిని గోవిందనామంతోనే ఎక్కువగా కీర్తిస్తారు గోవిందనామం కీర్తిస్తే చాలు అశుభాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి పూర్వకాలంలో మగధ సామ్రాజ్యంలో విష్ణుచిత్తుడు అనే శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు అతనికి తుమ్దుగురు స్త్రీ సంతానం కలిగింది ఎంతో పాండిత్యం కలిగిన మిక్కిలి పేదరికంతో బాధపడుతూ ఉండేవాడు విష్ణు చిత్తుడు విష్ణుచిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ ఆ పాద పద్మాలయందే మనసు లగ్నం చేసి ప్రార్థిస్తూ ఉండేది అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమాలలో దక్షిణగా వచ్చే కొద్దిపాటి సొమ్ముతో అష్ట కష్టాలు పడుతూ సంసారం సాగిస్తున్నారు ఆ దంపతులు కుమార్తెలకు యుక్త వయసు వచ్చింది తారమతి ఎప్పుడు వీరి వివాహం ఏ విధంగా జరిపించాలా అని చింతిస్తూ ఆ శ్రీనివాసుణ్ణి ప్రార్థిస్తూ కాలం వెళ్లబుచ్చేది ఓ శ్రీనివాస భక్తులారా ఆశ్రిత జనరక్షకుడైన శ్రీ స్వామి స్వామివారికి తన భక్తులు అంటే అపార ప్రేమ అని మనందరికీ తెలిసిందే కదా ఆనాడు మాఘ పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుని ఇంటి తలుపుతట్టాడు అయ్యా నేను వంగదేశపు వాసిని ఒక యజ్ఞం నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిస్తే తిరిగి రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాను అని విష్ణుచిత్తుణ్ణి అర్థించాడు అందుకు విష్ణుచిత్తులు స్వామీ అంతకు మించిన అదృష్టం మాకేమున్నది అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణుతో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా తమరు ఎటువంటి సంకోచం లేకుండా మా ఇంటిలో తప్పకుండా ఉండవలసింది అని ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి లోపలికి తీసుకువచ్చి సపర్యలు చేశాడు విష్ణుచిత్తుడు రోజు మధ్యాహ్నం భోజనం తర్వాత ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు ఏమమ్మా దిగాలుగా ఉన్నావు ఏమిటి నీ బాధ ఏమీ సంకోచించకుండా చెప్పు అన్నాడు అందుకు తారామతి స్వామీ తమరు తపస్సంపన్నులు తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుని మాదిరిగా ఉన్నారు మీ వద్ద దాచడానికి ఏముంది నా మనోవ్యధ అంతా నా బిడ్డలా వివాహం గురించి మాత్రమే అని విన్నవించింది తారామతి అంతటా ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి తల్లి నీ బాధ నేను గ్రహించాను నీ కష్టాలన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదంగా వివాహం కలగడానికి ఒక అద్భుతమైన వ్రతాన్ని మీకు చెబుతాను ఈ వ్రతాన్ని ఆచరిస్తే మీ కష్టాలన్నీ తీరి భాగ్యాలతో తులతూగుతారు శ్రీ వెంకటేశ్వర వ్రతము అనే ఈ వ్రతం మిక్కిలి సులభతరము అని చెప్పి ఆ వ్రత విధానాన్నంతా ఆ దంపతులకు వివరించాడు దానితో విష్ణుచిత్తుడు స్వామి మహాసంతోషం మించి మహాభాగ్యం ఏముంటుంది ఎన్నో రోజులు ఎందుకు శుభస్య శీఘ్రమన్నారు కదా మన పెద్దలు ఈరోజు మాఘ పౌర్ణమి ఎంతో శుభదినం ఈరోజే తమరు చెప్పిన వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరిస్తాము అని విష్ణుచిత్తులు తారామతి దంపతులు తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలమునే బంధుమిత్రులను ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో యథాశక్తి ఆచరించారు వచ్చిన భక్తులందరూ వ్రతం పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించి తమ తమ గృహాలకు వెళ్ళిపోయారు అప్పుడు విష్ణుచిత్తుల వారు సమేతంగా ఆ బ్రాహ్మణోత్తముని పాద నమస్కారం చేసి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నారు అప్పుడా బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదాలు తాను స్వీకరించి మనోభీష్టాఫల సిద్ధిరస్తు శ్రీలక్ష్మి శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు ఇంతలో చీకటిపడి నిద్రా సమయమైంది అంతలో విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణుడికి ఒక చిరిగిన దుప్పటిని ఇచ్చి కన్నీళ్ల పర్యంతంగా స్వామీ కడుపేదనైనా నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు ఈ రాత్రికి నన్ను క్షమించి దీని అందే పడుకోండి అని వేడుకున్నాడు అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి విష్ణు చిత్తునితో నీవు ఏమీ చింతించవద్దు అని చెప్పి తన బయట వసారాలో పడుకుంటాను అని చెప్పాడు కొద్దిసేపటికి అందరూ నిద్రపోయారు రాత్రి నాలుగో జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలయింది ఎటు చూసినా కటిక చీకటి గాఢాంధకారంలో కంటికి ఏమీ కనబట్టలేదు విష్ణుచిత్తునికి బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని ఎంగగా ఉంది కానీ ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి ఎలాగో గడిపారు ఆ కుటుంబమంతా ఇంతలో తెల్లవారింది వాన తేలికపడింది బయట బ్రాహ్మణుడు ఏమైనాడో ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చినా ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది అక్కడ విప్రోత్తముడు లేడు చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది ఆ పీతాంబరంపై వెంకటేశ్వర స్వామివారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది జరిగినదంతా ఆ దంపతులకు అర్థమైంది వారి ఆనందానికి అవధులు లేవు వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఆహా ఏమి మన భాగ్యము ఎన్నో జన్మల పుణ్యఫలము కాని ఆ స్వామివారిని గ్రహించలేకపోయామే చివరికి చిరిగిన దుప్పటి ఇచ్చామే అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకుని ఇంట్లోకి వచ్చారు ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది అంతటా ధనరాశులే ఆహా శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతం వల్లే కదా ఇదంతా జరిగింది అని ఆ స్వామిని అనేక విధాలా స్థుతించారు ఆ దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహత్యాన్ని తెలిపే ఇంకొక కథను ఇప్పుడు విందాం పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరము అనే పట్టణం ఉండేది పేరుకు తగినట్లుగాని ఆ పట్టణంలో భాగ్యవంతులకు కొదవలేదు అయితే వారు తమ తమ సంపదలను చూసుకుని గర్విస్తూ మిగిలిన సామాన్యులను అతిహీనంగా చూసేవారు ఆ ఐశ్వర్యమంతా తమ గొప్ప అని తలుస్తూ కాదు కదా విశేష రోజుల్లో కూడా ఏ పూజలు చేసేవారు కాదు అప్పుడు శ్రీమన్నారాయణుడికి వీరందరికీ జ్ఞానోదయం కలిగించాలి అనిపించింది ఒక రోజున ఆ ధనవంతులందరూ విందు వినోదాల్లో మునిగి తేలుతున్నారు ఆ పట్టణ తూర్పు వీధిలో కల శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాదులు కూడా కరువయ్యారు ఆ రోజు తొలి ఏకాదశి అత్యంత పర్వదినం కాని ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆ ఆలయానికి పూజాధికాలు నిర్వర్తించాలని ఆలోచించలేదు సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి బ్రహ్మాండమైన కుంభవృష్టి వ్యాపారులందరి ఇల్లు నీట మునిగిపోసాగాయి అంతా గాఢాంధకారం తెల్లవారేసరికి ఊరంతా నేలమట్టమైంది వ్యాపారుల ఇళ్ళన్నీ కూలిపోయాయి ఐశ్వర్యాలన్నీ పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలారు ఎందుకీ ఉపద్రవం ఎందుకీ జలప్రలయం ఎవరికీ అంతుబట్టలేదు అంతలో వారికొక విశేషం కనిపించింది ఊరి చివరన ఉండే పూరిపాకలు చెదరకుండా ఉన్నాయి వారికి ఆశ్చర్యం కలిగించింది ఇంత కుంభవృష్టిలోనూ ఈ పూరిపాకలు ఎలా ఉన్నాయి అని వారిలో వారు అనుకుంటూ ఉండగా ఇంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది ఆకాశవాణి ఇలా పలికింది ఓ మూర్ఖులారా మీ సంపదలన్నీ మీ గొప్పతనమని భావిస్తూ ఉండడం వల్లే ఇలా జరిగింది ఆ పూరి గుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియ భక్తుడు అతి సామానుడైన దేవయ్య ప్రతిరోజు మీ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తున్నాడు అంతేకాదు ప్రతి ఏకాదశి నాడు తనకు వీలున్నంతలో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నాడు దాని ఫలితంగానే గుడిసెలోని వారందరూ రక్షించబడ్డారు మీరందరూ కూడా స్వామిని ఆరాధిస్తే మీ సంపద తిరిగి మీకు కలుగుతుంది అని వినిపించింది వెంటనే ఆ ధనికులందరూ వెంకటేశ్వరుని ఆలయానికి వెళ్ళి తక్షణమే స్వామిని తమ తప్పులను క్షమించమని వేడుకున్నారు అది మొదలు స్వామిని ప్రతి ఏకాదశి నాడు పూజించి తిరిగి తమ సంపదలను పొందారు వెంకటేశ్వరుని మహిమ ఎంతో విశిష్టమైనది గోవిందా గోవిందా పూర్వకాలంలో నగరి అనే గ్రామంలో ధనగుప్తుడు అని వ్యాపారి నివసించేవాడు అతను పరమలోబి ఎంత ధనం సంపాదించినా అతని లోబితనానికి లేకుండా ఉండేది ఈ ఐశ్వర్యమంతా తన గొప్పే అని భ్రమలో కొట్టుమిట్టాడుతూ ఉండేవాడు ఎంతటి వారైనా ఈ అహంకారమే కదా పాతాలానికి అనగదొక్కేది ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండేది వారికి ముగ్గురు కుమార్తెలు పుత్రికైన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే తలుస్తూ ఉండేది కుమారి తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా వెంకటేశ్వరి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుని వస్తూ ఉండేది ఇంటికి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించినా తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి ఎంతో బాధపడేది ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పూజ జరుగుతుంది అని తెలుసుకుని తాను కూడా వెళ్దామని వెళ్ళింది పూజ అయ్యేసరికి మిట్ట అయింది ప్రసాదం తాను స్వీకరించి కొంచెం పొట్లుముగా కట్టించుకుని ఇంటికు బయలుదేరింది కుమారి మార్గమధ్యలోకి వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైంది ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని అనుకుని ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తుకొచ్చింది కుమారికి ఆ అంగడికి వెళ్ళి పూజ గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది తండ్రి కోపగించుకుంటాడు అనే భయంతో కంగారుగా దాహం తీర్చుకుని వడివడిగా ఇంటిదారి పట్టింది కుమారి ఈ హడావడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలి వెళ్లిపోయింది ఇంతలో ఆ బజారులో ఒక్కసారిగా అలజడి మొదలైంది ప్రజలందరూ హాహాకారాలు చేస్తూ పరుగులు పెడుతున్నారు పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని దుకాణాలన్నీ అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి అసలే మిట్ట మధ్యాహ్నం దానికి తోడు తీవ్రమైన వడగాలి ధనగుప్తుడి శరీరం భయంతో కంపించింది ఇంకొద్ది క్షణాల్లో తన కళ్ళెదుటే తన దుకాణం కూడా బూడద కావలసిందే ఈ ఆలోచనతో చేతులు వణికిపోతున్నాయి దుకాణం నుంచి అందరూ బయటకు పరుగులు తీశారు కానీ తాను మాత్రం అలాగే ఉండిపోయాడు విడిచిపోబుద్దు కావట్లేదు అతనికి ఉంటే తాను కూడా మసైపోతాడు ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు తీయగా అనిపించింది అంతేకాదు మనసు కొంచెం స్థిమితపడినట్లు కూడా అనిపించింది అతనికి అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు ఏమిటి విచిత్రం ఏమిటి మాయా ధనగుప్తుడికి మాట రావట్లేదు ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయ ఆందోళనతో ఆ శ్రీనివాసు ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు దుకాణం వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్ద ఆగిపోవడం చూసి చాలా ఆశ్చర్యానికి లోనయ్యారు అప్పుడు కుమార్తెకు తాను దుకాణంలో మర్చిపోయిన పొట్లం గుర్తుకు వచ్చింది ధనగుప్తుడు ముందు తాను తిన్నది ఆ పొట్లంలోనే పదార్థంగా గ్రహించాడు కుమారి ఆ పొట్లం వెంకటేశ్వర స్వామివారి ప్రసాదమని తాను ఆ పూజలో పాల్గొనడం జరిగిందని వివరించింది తాను తిన్న ఆ ప్రసాద మహత్యం వల్లే ఇదంతా జరిగిందని ధనగుప్తుడు గ్రహించాడు శ్రీవారిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు అప్పట్నుంచి ధనగుప్తుడు స్వామివారి సేవకే తన శేష జీవితానంతా గడిపి ముక్తిని పొందాడు స్వామివారి లీలలు తెలిపే మరొక కథను ఇప్పుడు విందాం పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడు అనే చాకలి ఉండేవాడు తన కుల వృత్తిని నిర్వహిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు చేస్తూ ధర్మపరంగా జీవిస్తూ ఉండేవాడు కాని అతని దిగులంతా అతనికున్న అవిటితనమే కాలు అవిటిదవడం వల్ల ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వడం చాలా కష్టంగా ఉండేది అతనికి దానికి తోడు గంపెడు సంసారం కష్టపడకపోతే పూట గడవదు ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసు ప్రార్థిస్తూ ఉండేవాడు చాకలివాడు ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కరుణిస్తాడన్న నమ్మకంతో జీవనం సాగిస్తూ ఉండేవాడు భక్తజన సులభుడైన శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడే ఏదో రూపంలో వచ్చి తన భక్తులను తప్పకుండా ఆదుకుంటాడు ఒకరోజు సాయంకాలం ఎప్పటిలాగే మిత్రుడు చాకిరేవ నుండి బట్టల మూటతో పట్టణానికి రొప్పుతూ తిరిగి వస్తున్నాడు ఇంతలో మార్గమధ్యలో వాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు ఎదురయ్యాడు సహజంగా శ్రద్ధలు కలవాడు అవడం వల్ల మిత్రుడు భుజం మీద మూటను కింద పెట్టి ఆ బ్రాహ్మణుడికి నమస్కారం చేశాడు అంతటా ఆ బ్రాహ్మణుడు నాయనా ఈ అవటికాలతో ఎంతో బాధపడుతున్నావు నీ బాధ చూడ్డానికే కష్టంగా ఉంది నువ్వెంత కష్టపడుతున్నావో కదా అని పలికాడు అప్పుడు మిత్రుడు స్వామీ మీరెవరో మహానుభావుల్లాగా ఉన్నారు గంపెడు సంసార భారం చేత నాకీ పని తప్పడం లేదు ఈ అవిటితనం పోయే మార్గమేదైనా ఉంటే సెలవియండి అని వేడుకున్నాడు అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు నాయనా తప్పకుండా చెబుతాను సావధానంగా విను నీ అవిటితనం పోవడమే కాకుండా నీకు అష్టైశ్వర్యాలు కలిగే ఒకటి చెబుతాను వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు వెయ్యి వరహాలు లభిస్తాయి అయితే ఒక షరతు అందులో సగం నాకు సమర్పించాలి రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు అప్పుడు ఆ చాకలివాడు స్వామీ ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది ఆ వ్రతమేదో ఈరోజే చేస్తాను చెప్పండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రతం గురించి వివరించాడు అప్పుడు చాకిలివాడు రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయమంతా బాధ్యకు చెప్పి ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ పంచాడు ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినబడింది మిత్రుడి కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగు పరుగున వచ్చి అయ్యా రాజభటులు నీకోసం వచ్చారు రాజుగారు నీకు కట్నకానకులు పంపించారట అన్నాడు ఇంతలో రాజభటలు వచ్చి మిత్రుడిని రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని వెయ్యి వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో వెయ్యి వరహాల మూట పెట్టారు ఒక వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసింది అని చెప్పారు మిత్రుడి ఆనందానికి అవధుల్లేవు వారం దాకా ఇందుకు రేపే వెళ్ళాలి అని మూటాముళ్లే సర్దుకుని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడి సంగతే మరిచిపోయాడు మార్గమధ్యలో గుర్తుకురాగా ఒక నెల తర్వాత కలవచ్చులే అనుకున్నాడు వెళ్లి రాజాస్థానంలో చేరాడు రోజులు నెలలో గడుస్తున్నాయి ఆ బ్రాహ్మణుడికిచ్చిన మాట పూర్తిగా మరిచిపోయాడు చాకలివాడు అంతే రూపంలో వచ్చిన ఆ స్వామివారికి కోపం వచ్చింది మానవలైజం అంతే అని అనుకున్నారు శ్రీ స్వామివారు తన మహత్యాన్ని తినే చెప్పాలని నిర్ణయించుకున్నారు అంతే ఆ మరణాడే రాజస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి ఆ బాండం చాకలివాడి మీద పడింది చాకలివాడికి కఠిన కారాగార శిక్ష పడింది రాజభటులు మిత్రుడిని పలు విధాలా శిక్షించారు ఇలా జరిగింది ఎందుకీ అభాండం తన మీద పడింది అని తలుస్తున్నా మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కలలో కనబడి వృద్ధ బ్రాహ్మణి రూపంలో వచ్చింది తానే అని తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని చెప్పారు అప్పుడు మిత్రుడు స్వామి నేను మిక్కిలి పాపాత్ముణ్ణి ఎంతటి అపరాధం చేశాను దయచేసి నన్ను కరుణించండి ఇక మీదట తప్పకుండా ప్రతీ నెల మీ వ్రతాన్ని ఆచరిస్తాను నా సంపాదనలో సగభాగం ప్రతీ నెల జీవితాంతం తమకే సమర్పిస్తాను అని చెంపలు వేసుకుని స్వామివారిని విధాలా వేడుకున్నాడు భక్తజన బాంధవుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుని అనుగ్రహించారు శ్రీవారి చేత రాణి నగలు వేరే ప్రదేశంలో మరుసటి రోజే దొరికాయి మిత్రుడు దొంగలించలేదని రాజు గ్రహించడం జరిగింది మిత్రుడిని కారాగారం నుంచి వదిలేశారు నుంచి మిత్రుడు స్వామివారికిచ్చిన మాట ప్రకారం ప్రతీ నెలా స్వామివారిని పూజిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికే సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు అని మహర్షుల వారు ఈ కథను తెలియచేశారు గోవిందా గోవిందా ఎంతో పవిత్రమైన విశేషమైన శ్రీ స్వామి స్వామివారి మహత్యాన్ని తెలిపే ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా చాలు సకల దరిద్రాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి శ్రీవారి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది ఓం నమో వెంకటేశాయ